కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు లేబర్ చట్టాల అమలు కోసం వేజ్ బోర్డు ఒప్పందంలో వ్రాసుకున్నామని త్వరలో అమలవుతాయని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు. ఆర్జీవన్ ఏరియా జీడీకే 11 ఇంక్లైన్ గనిపై శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా యాజమాన్యం వల్లే వేజ్ బోర్డు ఒప్పందం ఆలస్యం జరిగిందని, జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల ఐక్యత వల్లనే మంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వేజ్ బోర్డులో బేసిక్ పై 19%, అలవెన్స్ పై 25% పెంచుకోవడం జరిగిందని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలు లేబర్ చట్టాల అమలు కోసం ఒప్పందంలో వ్రాసుకున్నామని, జేబీసీసీఐ అగ్రిమెంటులను సింగరేణిలో అమలు చేయించడంలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. టీబీజీకేఎస్ యూనియన్ నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు లేబర్ చట్టాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి మోదీ ప్రభుత్వం దేశ సంపదను వారికి దోచిపెడుతుందని ఆయన ఆరోపించారు. దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి టెండర్లు పిలిచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని, దీనివల్ల సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా జీడీకే 11 ఇంక్లైన్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గనికి వచ్చే కార్మికుల సౌకర్యార్థం మూసిన పాత రోడ్డును తిరిగి తెరిపించాలన్నారు. గనిలో గాలి సరఫరా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్లో క్వాలిటీతో చేసిన టీ టిఫిన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఇంక్రిమెంట్ చొప్పున మనకి 4 సంవత్సరాలు కదా, మొదటి సంవత్సరం అదే ఉంటుంది, ఎవరికైనా ఇంకో 4 ఇంక్రిమెంట్లు వస్తాయి కాబట్టి ఆ 4-3 12% తోటి మన కాడికి వస్తుంది. దాని మీద 9% అయితే ఎంత వస్తుంది, దీని మీద 11.25 ఎంత వస్తుంది లెక్కలేయండి. దానివల్ల ఇది 11.25 ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని మనం అంగీకరించడం అనేది జరిగింది. దాని తర్వాత స్పెషల్ అలవెన్స్ మనకి 8వ వేజ్ బోర్డులో వచ్చింది, 4% కోల్డ్ ఫీల్డ్ అలవెన్స్ అనేది మనకు వచ్చింది. అప్పటి నుంచి అది అట్టనే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా పెంచాలని అంటే దాన్ని కూడా 25%తో అంటే 4 ఉన్న దాన్ని 25% లెక్కేస్తే ఇంకొక పర్సెంట్ పెరుగుతుంది. 5% చేయడానికి ఒప్పుకున్నారు. మేము కూడా దీన్ని ఏం చూసినాం అంటే పోయినసారి మనకి 10వ వేజ్ బోర్డు వచ్చినప్పుడు మినిమం గ్యారంటీ ఎంత వచ్చింది, 20 వచ్చింది. స్పెషల్ ఎలిమెంట్స్ 4 కలిపితే 24% మన బేసిక్లో పెరుగుదల అది జరుగుతుంది. ఇప్పుడు మన జీతంలో 24% పెరుగుదల వస్తుంది. ఇప్పుడు కూడా 19% ఏమో మినిమం గ్యారంటీ, 5% ఏమో ఈ పెంచిన దాంతో మొత్తం 19, 5, 24% ఇప్పుడు కూడా వస్తుంది. అందుకని ఎవరైతే తక్కువ వచ్చింది 19, 20 అన్న చేయలేదన్నారో, ఇప్పుడు దీంతో ఈ 1% స్పెషల్ ఎలిమెంట్స్తో పెరగడంతో పాటు మనకి ఇది కవర్ అయిపోయింది, అది 24% అయిపోతుంది. ఇవాళ నరేంద్ర మోడీ డైరెక్ట్గా చెప్తుండే కదా, ఇప్పుడు మనకి పార్లమెంట్లో 44 చట్టాలు రద్దు చేసాడు. ఇవాళ ఏ లీడర్ అయినా ఎవరికైనా మన హక్కులు సాధించగలుగుతున్నారంటే దేని ద్వారా తెస్తున్నారు, చట్టం ఉంది కాబట్టి వస్తుంది. ఇవాళ నీకు బోనస్ దొరుకుతుందంటే బోనస్ చట్టం ఉన్నది. నీకు ఇలా దెబ్బ తగిలితే పైసలు దొరుకుతున్నాయంటే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉన్నది, దాని ప్రకారం నీకు చచ్చిపోతే డబ్బులు ఇన్నే ఇవ్వాలని, దెబ్బ తగిలితే ఏళ్ళు పోతే ఇంత ఇవ్వాలని ఉన్నది కాబట్టి దొరుకుతున్నది. నీకు ఇలా జీతాలు ఇది అవుతుందంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం దొరుకుతుంది. నీకు గ్రాట్యుటీ దొరుకుతుందంటే గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం దొరుకుతుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టం ఉన్నది, 44 చట్టాలు ఉన్నాయి. ఈ 44 చట్టాలు ఈయన ఎవరు తెచ్చినది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి ఒక్కొక్క చట్టం తెచ్చుకుంటే ఈయన ఒక్క కలం పోడుతుంటే 44 చట్టాలు క్యాన్సిల్ చేసింది, 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లను పట్టుకొచ్చాడు. అది ఇంకా అమల్లోకి రాలా, అమల్లోకి వస్తే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉండే కావు, అసలు ఈ చట్టాలు ఇవన్నీ దొరికే కావు. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ 44 చట్టాలు పోయి 4 కోడ్లు అమల్లోకి వచ్చినాడు. కాబట్టి ఈ చట్టాలు పోకుండా ఉండాలంటే ఈ బీజేపీ నరేంద్ర మోడీ హటావో. ఇప్పుడు వాజ్పేయి కూడా బీజేపీ వాడే, ఏం ఆనాడు చేయలేదు కదా ఆయన,
आने चटाल रद्द चेयले मोत्तम प्रभुत्व रंग पचन अम्मेतना लेदु कानी इन दुर्मार्गुडु नरेंद्र मोडी इंका कार्यक्रम में एआईटीयूसी आर्जीवन ब्रांच कन्वीनर आरएलई पोषम ब्रांच कार्यदर्शी मड्डी एल्लगौड नायकुलु रंगु श्रीनिवास एम संपत् गड्डम रामुलु आरएलई राजेश्वरराव जकुल श्रीनिवास कत्तुल मल्लेश मंदल किरण चेपियाल भास्कर रामस्वामी अमीर खान सीपीआई नायकुलु गोसिक मोहन के कनकराजु एमए गौस् शनिगल श्रीनिवास सूर्य प्रीतम तदितरुलु पाल्गोन्नारु सिटी न्यूज़ लो इप्पुडु ओक शार्ट ब्रेक లైఫ్లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టిబి ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాముకాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసియు ఎన్ఐసియు మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్ 9009 6653 8008 37635